జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే 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 మిత్రులారా సమయం తక్కున్నందుకు రెండు మూడు నిమిషాల్లోనే నేను సమావేశం ముగిస్తా ఇంతకుముందు నాగరాజ్ నాగరాజు గారు మన అభ్యర్థి గారు ఒక మాట మాట్లాడిండు అర్జునుడు వచ్చిండు అని అర్జునుడు ఎందుకు వస్తాడు యుద్ధం గెలవడానికే వస్తాడు రేవంత్ అన్న వచ్చింది కూడా ఈ తెలంగాణ యుద్ధంలో మనల్ని అందరిని గెలిపించడానికి అనే విషయాన్ని మీరు అందరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా అమ్మ అంటున్నది రేవంత్ అన్న కృష్ణుడు అయితే నాగరాజు అర్జునుడు నాగరాజు అన్నే అర్జునుడు అని అంటున్నది ఇక్కడ మా అన్న పెద్దోడు నాయని ఉన్నాడు అక్కడ మా మాధవరెడ్డి గారు ఉన్నారు క్యాండిడేట్లు చాలామంది పెద్దలు ఉన్నారు ఒకటే విషయం ఇప్పుడు నేను మా రాజన్నతో సహా అక్క శోభక్కతో సహా మేము ఇందిరమ్మ రాజ్యంకు పోయి వచ్చినాం స్టేషన్ గన్పూర్కు పోయి వచ్చినాం అక్కడ మాదిగా ఆడబిడ్డ ఇక్కడ మాల నా సోదరుడు నాగరాజు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత సామాజిక న్యాయం పాటిస్తుందో మీరు చూడాల్సిన అవసరం ఉంది కొంతమంది అంటుండట ఇక్కడ మాలకిచ్చిండ్రు కదా అని ఇగో నేనే నా సీటును ఒక మాదిగ కోరకు త్యాగం చేసిన మిత్రులారా ఇది త్యాగాల కాంగ్రెస్ కుటుంబం దేశం కోసం నా దేహం ముక్కలైన వదలనన్న ఇందిరాగాంధీ త్యాగం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచ శాంతి కోసం పోరాడి తన ప్రాణాలు నడిచిన రాజీవ్ గాంధీని మనం గుర్తుపెట్టుకోవాలి తన త్యాగంతో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి మన కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించే ప్రధానమైన ఆయుధాన్ని మీరు ముందుకు పెట్టుకోవాలి అదే ఓటు అనే ఆయుధం అది చేతికేయడం ద్వారా అనేది ఇక పెట్టుకోవాలి ఇక బిల్లారంగగా మా రేవంత్ అన్నట్టు రేవంత్ అన్నట్టు అటువైపు హరీష్ రావు ఇటువైపు కేటీఆర్ మీకు ఇవాళ ముసలం ముడుతున్నది అధికారంలో ఇక్కడ సుడిగాడి పర్యటనలతో రాష్ట్రంలో మొత్తమే పరిస్థితులు మారిపోయి కాంగ్రెస్ కేమా ఓటు అని జనమంతా అంటున్న లో పనికిరాని చెత్త వేశాలేస్తున్నారు ఇండ్ల నుంచి మొదలు పెడితే భూముల నుంచి మొదలు పెడితే వస్తే ఇంతకుముందు మిత్రుడు చెప్తున్నాడు మా భూములు లాక్కున్నారు సార్ అంటున్నాడు మీకు భూములు ఇచ్చాది కాంగ్రెస్ పార్టీ మీకు ఇండ్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మీకు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఇలా కాపాడుకునేది సేవకులుగా ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ పని అయిపోయింది ప్రతి దగ్గర అంటున్నాడు నా పని అయిపోయింది నేను రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు రెస్ట్ తీసుకోక ఆకాయ నీకు పని లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా చాలా మంది పెద్దలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమిస్తుంది మీ ఆరు గ్యారంటీల మీద ఏం గ్యారెంటీ ఉందని కాంగ్రెస్ పార్టీనే గ్యారంటీ తెలంగాణకు ఇలా మేము తెలంగాణ ఇస్తాము అని అంటే తెలంగాణ ఇచ్చింది ఒక ప్రాంతంలో నష్టపోయినా సరే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మిత్రులారా ఇంకొకసారి మోసపోవద్దు ఈ బక్కోలితో సహా ఇవాళ చాలా మంది ఇవాళ దొంగ నాటకాలతో ఇక్కడికి వస్తున్న మోడీ కూడా ఏం చేసినావు మోడీ ఇక్కడ పెద్ద మోడీ చిన్న కేడి కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు ఇవాళ మేము సంపదలు పంచేందుకు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్య నాయకుడిగా రేపు మీ సమస్యల పరిష్కారానికి మేమందరం ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్